తిరుగుతున్నానండి, ఏడు తిరుగుతున్నాను అర్థం కావట్లేదు నాకే. గో విత్ ద ఫ్లో అంటే వెళ్ళిపోతున్నాను, గొంతులు సందులు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకే. మన భారతీయులు లేకపోతే ఇక్కడ ఈ దేశం చెప్తున్నానండి. ఆరోగ్యం జాగ్రత్త. మీరు చూస్తున్న ఎయిర్పోర్ట్ అయితే కాదండి, రైల్వే స్టేషన్. మన తెలుగు వాళ్ళ కోసం వచ్చాను, కలిశాను అన్న. హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. పానీపూరి అయితే చెప్పానండి. సో ఎలా వెళ్ళాలో ఏంటో. తెలుగా తెలుగా ఏందన్నా అసలు, నాకేం అర్థం కావట్లా. నా స్నేహితుడు కోరిక మేరకు మీరు ఇక్కడికి వచ్చి మా ఫుడ్ టేస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో వీళ్ళు ఏ ఆశ లేకుండా వీడియో అయితే తీరండి, వీళ్ళకి ఎంత కొంత మనీ ఇవ్వాలి. కాయలే అమ్ముతుంటే వింతం కనపడి. అబ్బా భలే ఉందండి లొకేషన్ మాత్రం నిజంగా. అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి ఆఫ్రికా తాంజానియా, రాజధాని లాంటిది కానీ రాజధాని కాదు, అదే దర్ ఎస్సలాం. అక్కడైతే ఉన్నాం. ఈ తాంజానియాలోనే పెద్ద సిటీ అండి. ఈరోజు ఈ సిటీ టూర్ అనేది కొట్టబోతున్నాం. ఇంకో విషయం, ఇంకా ఈ వీడియోతో మన ఆఫ్రికా సైకిల్ రైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదే మన లాస్ట్ దేశం. ఎందుకంటే ఈ ఆఫ్రికా అనేది నాకు చాలా బోర్ కొట్టేసిందండి, తిరిగి తిరిగి తిరిగి. దగ్గర దగ్గర 120 రోజుల నుంచి ఉన్నాను అన్నమాట ఇక్కడ. సో కొత్తదనం అయితే కావాలి మనకి. ఈ దర్శలాం సిటీ టూర్ అయితే కొట్టేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ ఏ వీడియో. సో వీళ్ళు ఏ ఆశ లేకుండా వీడియో అయితే తీరండి, వీళ్ళకి ఎంత కొంత మనీ ఇవ్వాలి. ఓకే సార్, ఆర్ యూ సాటిస్ఫైడ్? ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర టెంపుల్ ఒకటి ఉందండి, మన తెలుగు వాళ్ళది. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పారు ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ చూపించండి అని, వాళ్ళ డిమాండ్ మేరకు. అందులోనూ మన ఆఫ్రికా సైకిల్ రైడ్కి ఎండ్. సో గుడికి వెళ్ళి కొంచెం అలా జరిగిపోతాయండి. మనం దేవుణ్ణి మనం చూడాలని అనుకుంటాము, కానీ విషయం ఏంటంటే దేవుడు మనల్ని చూడాలనుకుంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తామన్నమాట. అసలు ఎటు చూసుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు, బస్ సర్వీస్ చాలా బాగుంది ఇక్కడ. ఇవి ప్రైవేట్ బస్సులు అండి, ఇప్పుడు మీరు చూస్తుంది సిటీ బస్సులు. దీంట్లో గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, మీకు చూపిస్తాను అవి కూడా. ఈ దర్శలాంలో ఎక్కడ చూసుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు అండి. అసలు ఇంత పెద్ద బిల్డింగ్లు ఎలా కట్టారంటే అర్థం కావట్లేదు. ఇది సముద్ర తీర ప్రాంతంలో, ఇసుక నేలలో. ఇటు చూసుకున్న మినిమం 10 స్టేర్లు అండి. ఇది స్వామినారాయణ టెంపుల్ అండి, అదేనా? శ్రీ సనాతన హిందూ మందిర్ అంట. ఇన్ని టెంపుల్స్ మధ్యలో, ఎన్ని టెంపుల్స్ మధ్యలో మన వెంకటేశ్వర టెంపుల్ అండి. ధ్వజస్తంభం ఉంది ఎదురు, మొత్తం కూడా పెద్దది. వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. మీరు తెలుగేనా? భలే ఉన్నారు. ఆ గుడి దగ్గరికి వచ్చానండి, మన తెలుగువారి స్వామి గారు గుర్తుపట్టారు. పేరేం పేరండి? నా పేరు రాజగోపాలాచార్యులండి. వెంకటేశ్వర టెంపుల్ అర్చకులండి మీరు? అవునండి. ఓకే, సో చూసేద్దాం. ఇది మొత్తం కూడా మనం బయట నుంచి చూసాం కదండి విజువల్, మొత్తం దీంట్లోనే అన్ని టెంపుల్స్ ఉంటాయంట. ఇంకోటి ఈ బయట వీధుల్లో మిగతా టెంపుల్స్ ఉంటాయంట. దీన్ని టెంపుల్ స్ట్రీట్ అంటారంట. రామ్ అని చెప్పేసి మన తెలుగు అబ్బాయి ఆఫ్రికా అంతా కూడా ట్రావెల్ చేస్తూ మన టాంజానియాకి వచ్చాడు. బాలాజీ స్వామివారి దర్శనం చేసుకుని ఆయన బ్లెసింగ్స్ తీసుకుని ఇంకా అతని ట్రావెల్ అంతా కూడా ఇంకా దేశాలన్నీ కూడా తిరిగి మంచి ఆశీస్సులు పొంది మన తెలుగు మన ఇండియన్ ఒక పథకాన్ని అన్ని దేశాల్లో కూడా ఎగరేయాలని కోరుకుంటూ అనేక అనేక మంగళాశాస్త్రం చేస్తున్నాం. ఇది బాలాజీ టెంపుల్. 2009లో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాజీయ స్వామి వారు ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి కూడా పాంచరాత్రాగం ప్రకారంగా అన్ని పూజా కార్యక్రమాలు అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా మన గోష్ఠీ సభ్యులు అన్నమాట. వీళ్ళందరూ కూడా ముగ్గురు అర్చకులు ఉన్నాం, ఋషికేశ్ స్వామి, త్రిపాఠి స్వామి. నా పేరు వచ్చి రాజగోపాలాచార్య స్వామి. జై శ్రీమన్నారాయణ. రామ్ గారికి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. ఏమో తిరుగుతానో లేదో తెలియదు, కానీ నా ప్రయత్నాన్ని మాత్రం వదులుకోను. ఆగిపోక ముందులకి సాగిపోవాలి అంతే. బ్రహ్మనో వేదామృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచార్య కీర్తిం ప్రజాం దదః భాగధేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆయుషే యుర్ధరేత బ్రాహ్మణా వై సర్వాపి దేవతాః సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. జై శ్రీమన్నారాయణ. సో ఎప్పటికీ మర్చిపోలేమండి,
వీళ్ళు చూపించిన ఆప్యాయత అదంతా కూడా, ఎక్కడి నుంచో వచ్చామని చెప్పి తెలుగువారు మెళ్ళో దండేసి చెప్పాలంటే మన తెలుగువారు అందరికీ దక్కిన గౌరవం ఇది. నా ఒకరికే కాదు, మన తెలుగువారు చేసే మర్యాదలు చూశారు కదా వేరే దేశాల్లో, శాలువ అయ్యన్నీ చాలా నాకైతే చాలా గొప్పగా అనిపిస్తుంది. దండ తీసేయచ్చా? ఎంతమంది వచ్చారు ప్రసాదాల కోసం? అందరూ ప్రసాదాల కోసం? ఓకే అండి, నేను ఉంటాను. మరి ఎప్పటికీ మర్చిపోలేను ఇదంతా, మనకు మెమరీ. ఇప్పుడు నేను చూసుకుంటే గుర్తుకొస్తారు. సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు, ఈ ప్రజలందరికీ, అలాగే నాకు కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ చెప్పా కదండి, ఇక్కడ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ శాతం గుజరాత్ వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ కోసం ఏంటంటే పెద్ద పెద్ద టెంపుల్ అండి. మన టెంపుల్ చిన్నది, చాలా చిన్నది. ఈ టెంపుల్ చూడండి ఎంత పెద్దదో, చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ అర్థం చేసుకోండి ఇంకా ఇండియన్స్ హవా ఏ విధంగా ఉందో. మన భారతీయులు లేకపోతే ఇక్కడ ఈ దేశం చెప్తున్నానండి దేనికి పనికిరాదు. మన భారతీయులు ఉండే నడిపిస్తున్నారు. ఇంకా పేద దేశం అంటారు కదా, అవును అది నిజమే, పేద దేశమే. మన భారతీయులు లేకపోతే ఏమవుతుందో తెలుసా, కట్టిక పేద దేశం అయిపోయింది ఇది, అది వాస్తవం. ఏం బ్రో? అది సో చాలామంది అడుగుతున్నారండి రైల్వే స్టేషన్ కూడా చూపించని. ఇక్కడే దగ్గరలో ఇక్కడ ఉందండి రైల్వే స్టేషను. సో ఎలా వెళ్ళాలో ఏంటో. తెలుగా ఏందన్నా, అసలు నాకేం అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళాం మన తెలుగు వాళ్ళే. బాగున్నానన్నా. ఇక్కడ రైల్వే స్టేషన్ కవర్ చేద్దామని వెళ్తున్నాను. అవునా? చూసారా మన ప్రయత్నం మనం చేసుకుంటే వెళ్తాన్ని వాటిలంతటా అవే వస్తాయి. యాదృచ్ఛికం మామూలు లేదు. అదేలే గుడికి వెళ్ళి వచ్చాం కానీ మనకి పాజిటివే. వామ్మో, ఏందండి ఇలా ఉంది రైల్వే స్టేషను? ఇది ఎలక్ట్రానిక్ ట్రైన్ అంట. ఈ దేశ రాజధాని డొడోమాకి స్పెషల్ లైన్ అంట. ఇది రైల్వే స్టేషన్ గ్లాస్ బిల్డింగు. లోపల ఎలా ఉంటుందో ఇవ్వండి, దగ్గరికి వస్తే ఇలా ఉంది, లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. రైల్వే స్టేషన్ పార్కింగ్, ఆ తెలుగు అన్న కూడా మనతో పాటే వస్తాయన్నారు. ఇంకో విషయం అండి, సో ఇది ఓన్లీ ఎలక్ట్రానిక్ ట్రైన్, డొడోమా వరకు ఉందంట. మీకు డొడోమా అంటే తెలుసు కదండి, తాంజానియా యొక్క రాజధాని. అక్కడ వరకు వేసారు. ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లు. ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ దగ్గర 3 సంవత్సరాలు కష్టపడి వేశారనమాట. చాలా ఫాస్ట్కి బిల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. 3 సంవత్సరాల్లో 400 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఈ మధ్యలో ఏదైతే రూట్స్ ఉంటాయో ఆ రూట్స్ అంతటా కూడా స్టాపులు ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రానిక్తో, ఎలక్ట్రిసిటీతో నడిచే ట్రైన్ అది. మన ఇండియాలో కూడా ఉందేలే, బట్ ఏందో కొంచెం బా. ఇంకొక విశేషం ఏంటి చెప్పనా, ఆ ట్రైన్ ఏదైతే ఉందో మన ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకున్నారు, మన ఇండియానే తయారు చేసింది. నిజమేనా? నాతో ఎవరు చెప్పారు తెలుగు వాళ్ళు. ఇది రీసెంట్గా ఓపెన్ చేసిందంట అండి. చూసుకోండి ఇక్కడ మొత్తం కూడా అన్నీ మనకు ఒక మాల్ థీమ్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు మొత్తం. మన మెట్రో స్టేషన్స్లో ఇస్తారు కదా మొత్తం పెద్ద పెద్ద ఇంకా స్టేర్లు అట్లా ఉంది. సిమ్ కార్డ్ కావాలంటే ఇక్కడ తీసేసుకోవచ్చు. వడాకాము ఇక్కడ బెస్ట్ నెట్వర్క్ అనమాట, వడాకామ్ అనేది. నాకైతే నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. బాగుంది, మెట్రో ఇచ్చినట్టు ఇచ్చారండి. లోపల ట్రైన్ ఆ విధంగా ఉంది. టికెట్ తీసుకునే మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి, విడిగా వెళ్ళడానికి లేదు. టికెట్ కౌంటర్ ఈ విధంగా ఉందండి. ఇక్కడ ఈ విధంగా మొత్తం జనాలు ఈ విధంగా వెయిట్ చేస్తున్నారు. ఈ పైనుంచి మొత్తం వ్యూయింగ్ ఇదిగోండి. ఒక రైల్వే స్టేషను ఈ విధంగా, ఒక గవర్నమెంట్ ఈ విధంగా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచి అండి వ్యూ, ఇంకోటి పైకి వెళ్ళడానికి ఉంది. సో ఆ పైనుంచి ఇంకా వ్యూ ఎలా కనబడితే చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు టికెట్ తీసుకోవాలంటున్నారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంటే మనం జర్నీ చేయం కదా, మామూలుగా అయితే ఎలా చేయరంట. ఇది టాప్ వ్యూ అండి మొత్తం. ఇంకా వెళ్ళిపోతున్నామండి. చూసాం కదా ఇప్పటివరకు, ఇంకా అలా ఉంటుంది అన్నమాట రైల్వే స్టేషను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ సిటీ వ్యూ, బీచ్ వ్యూ మొత్తం చూడాలండి. అకేమీ అని ఏదో ఉందంటే ఇక్కడ బిల్డింగ్ పెద్దది, అది ఎక్కితే మొత్తం మనకి సిటీ అను ప్లస్ మనకి బీచ్ వ్యూ రెండు కనపడతాయి అంట. సో వెళ్ళిపోదాం అక్కడికి. ఇంకోటి అన్న తెలుగు అన్న పరిచయం మనకి దగ్గర వచ్చి చూపించారు. సో ఈ అన్న కూడా తీసుకెళ్దాం అక్కడికి మన తరపున, ఏదైనా కాఫీ ఏదో ఒకటి. ఇదిగోండి నేను చెప్పా కదా మీకు, అకేమీ రెస్టారెంట్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఇప్పుడు దీని పైకి వెళ్తే వ్యూయింగ్ కనపడింది, మనకి వెళ్ళిపోదాం. ఈ పెద్ద మాల్ సైజు 22 ఫ్లోర్లు. మనం వ్యూ పాయింట్ కోసం 21వ ఫ్లోర్కి అయితే వెళ్ళాలంటండి. పైకి వచ్చానండి, నిజంగా వ్యూయింగ్ అదిరిపోయింది. చూడండి ఒకసారి, నిజంగా అసలు ఆ వ్యూయింగ్, సిటీ వ్యూయింగ్, సముద్రం అదంతా మామూలుగా లేదు కదా.
అందుకండి. లోపల వచ్చేసి ఈ విధంగా ఉందండి మొత్తం కూడా. చూడండి అసలు ఇంద్రభవనం ఉన్నట్టు ఉంది. చుట్టూతో అద్దాలండి ఎటు చూసుకున్నా కానీ. ఇక్కడ నుంచి మొత్తం వ్యూవింగ్ చూడొచ్చు. బాగుంది. ఇక్కడ నుంచి మనకి అసలైన వ్యూవింగ్ కనపడుతుంది మొత్తం. ఇదిగోండి మొత్తం అసలు ఎంత బాగుందో చూడండి వ్యూవింగ్. ఇక్కడ నుంచి మనం పోర్ట్ ఏరియా కూడా చూడొచ్చండి. ఆ కనపడేది మొత్తం పోర్ట్ ఏరియా. సేమ్ మన వైజాగ్ లెక్కే. ఆ పోర్ట్ ఏరియాలోకి మనకి ఎల్లో అయితే ఉండదు. ఈ పైనుంచి మనం క్లియర్గా చూడొచ్చు కంటైనర్లు అవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇదంతా ఓషన్. ఇంకా ఇదంతా ఇంకా దర్శలాం సిటీ ఇలా ఉంది మొత్తం కూడా. దీంట్లో నుంచి మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ అకేమీ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే మనం కూర్చున్న ప్లేస్లో ఉండి మొత్తం 360 degrees చూడొచ్చు. ఎలా అంటే మొత్తం రౌండ్ తిరుగుతుంది అన్నమాట. అది మొత్తం కూడా చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇప్పుడు మనం కాసేపట్లో ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా బాగుందండి ఇది మాత్రం. ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందేంటో. ఒక డోరు 2 doors ఇంత సేఫ్టీయా? మొత్తం మామూలుగానే ఉందండి. ఇక్కడ నుంచి ఒకసారి మరి వ్యూయింగ్ ఎలా ఉందో చూద్దాం. నిజంగా ఇక్కడ నుంచి చాలా బాగుందండి క్లియర్గా మనం ఇందా చూసిన దానికన్నా, ఎందుకంటే గ్లాస్ ఏం లేదు కదా. సో డైరెక్ట్ వ్యూవింగ్ మన కళ్ళతో చూస్తే ఎలా ఉందో అలా ఉంది. నిజంగా మెరిసిపోతున్నాయి బిల్డింగ్లు అవన్నీ కూడా, ఓషన్ అదంతా కూడా చాలా బాగుంది వ్యూవింగ్. సో ఇంకా మనం ఏం చేద్దామంటే అన్న నేను ఒక మిల్క్ షేక్ చెప్పుకొని చెరిసోగం తాగేసాము. చెరిసోగం తాగేసి మన ఆధ్వర్యంలో ఇంకా మనం అయితే వెళ్ళిపోతున్నాం. బాగుంది వెనిలా ఐస్ క్రీమ్. సో అన్న అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా పెద్ద బిల్డింగ్ ఇప్పుడు దాకా కవర్ చేసాం. ఇంకా కవర్ చేయాలి, ఏం చేస్తామో తెలీదు. హలో, తెలియనా మీరు కూడా? అదిగోండి బాగున్నా అన్న. అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న బస్సు వచ్చేసి మీకు చెప్పా కదా ఆ బస్సు వెళ్తుంది. అదే లోకల్ బస్సు అన్నమాట, గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న బస్సు. ఆ సిమెంట్ రోడ్ ఏదైతే ఉందో ఆ బస్సు కోసం అండి. ఆ సిమెంట్ రోడ్లో ఒకవేళ ఎవరైనా బైక్స్ కానీ కార్స్ కానీ వెళ్ళి ఆ బస్సు ఒకవేళ గుద్ది వాళ్ళకి ఏమైనా అయినా కానీ సంబంధం లేదని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అంటే ఆ రోడ్లో ఎవరు వెళ్ళకూడదని అర్థం. ఈ రోడ్లే యూజ్ చేసుకోవాలి. ఆ రోడ్లో ఓన్లీ బస్సులకు మాత్రమే. ఆ బస్ స్టాప్లు కూడా మనకు కనపడతా ఉంటే వెళ్ళేదారిలో చూపిస్తాం మీకు. అక్కడ ఫెర్రీ ఒకటి వెళ్తుంది చూసారుగా చిన్నది. ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటండి, కారు మొత్తం ఇరుక్కుని. అంటే ఒక దారి నుంచి ఒక దారికి దాటడానికి వాడతారు అవి. మనం ఆల్రెడీ అస్సాంలో అలాంటిది ఒకటి మన సైకిల్ ఎక్కించుకొని అస్సాం అయిపోయా అస్సాం కూడా అయిపోయాము. ఇంకో బస్సు వస్తుంది చూస్తున్నారండి. ఆ బస్సు చాలా పెద్దది అన్నమాట. చూపిస్తాను ఇప్పుడు దగ్గరగా మీకు క్లోజ్ యాంగిల్లో చూపిస్తాను. బస్సు ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది. అదిగోండి దానికి అటాచ్ అయింది రబ్బర్ లాగా. అంటే రెండు బస్సులను ఒక బస్సులా చేస్తారు. ఇట్లాంటి రోడ్డు ఇంకా సపరేట్ కేటాయించేశారు రోడ్డు బస్సుకి. చాలా మంచి విషయం అండి. అంటే ఎలా అంటే ఒక బస్సు రూట్ అనేది పెట్టేస్తారండి. చాలా మంచి విషయం ఇది. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆ రోడ్లో తిరుగుతున్నారు చూశారు కదండి. అలా తిరిగి ఒకవేళ వాళ్ళకి ఏమైనా అయినా కానీ గవర్నమెంట్కి సంబంధం లేదని డిక్లేర్ చేసింది. ఈ దర్శలం ఎటు చూసుకున్నా కానీ ఒక 30 kilometers ఉంటుంది ఏమో మొత్తం మీద రేడియస్ రౌండ్ సర్కిల్. 30 kilometers అంటే చాలా తక్కువ. ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి చూసారండి. ఏం కంపెనీ ఏమిటది ఆటో? టీవీఎస్, మన ఇండియన్ కంపెనీనే. తిరుగుతున్నానండి, ఎటు తిరుగుతున్నాను అర్థం కావట్లే నాకే. గో విత్ ద ఫ్లో అంటే వెళ్ళిపోతున్నాను గొంతులు సందులు పట్టుకొని. ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకే తెలియట్లా. రోడ్లు చూస్తున్నారు కదా ఈ దర్శలాంలో. బాగుంది. ఇప్పుడే తెలుగన్న కాల్ చేశారు ఇక్కడ. మరి మన తెలుగు కమ్యూనిటీలో మన నెంబర్లు అలా పాస్ అయిపోతున్నాయి. అన్న ఏంటంటే ఎప్పటి నుంచో మన వీడియోలు చూస్తున్నారంట. ఇండస్ట్రియల్ ఏరియా ఏదో ఉందంటే అక్కడికి రమ్మన్నారు. సో వెళ్దాం, అక్కడ ఏమైనా ప్లేస్ ఉంటే కవర్ చేద్దాం, చూద్దాం. ఏమీ తెలియదు మనకి, ఇట్లాగే మనం వెళ్తూ ఉంటే అన్నీ వస్తూ ఉంటే కవర్ చేసుకుంటే వెళ్తాం. కాయలే అమ్ముతుంటే వింతంగా కనపడి మనకి రేట్లు అవన్నీ తెలీదు.
ఒక 1000 షిల్లింగ్లు, 1000 షిల్లింగ్లు ఇచ్చేద్దాం. ఎన్ని ఇస్తాయి అండి? ఎఫ్టాటు అండి. ఎంత? 3000. ఎన్ని వస్తాయి అండి? ఇవ్వమనండి. 1000. మనకి ₹3000 తగ్గడంట. గుత్తి గుత్తి ఇచ్చేస్తున్నాడు. నేను 1000 ఇచ్చా, అన్నయ్య 2000 ఇస్తున్నాడు. నేనేం చేస్తానంటే నేను 1-2 తినేసి మిగతా అన్ని అన్నయ్యకి ఇచ్చేస్తాను అనమాట. అన్నయ్య తెలుగు అన్నయ్యే, నంబూరానా? గుంటూరు నంబూరు అంట అండి. పేరేం పేరన్నా? సురేష్. సురేష్ అండి అన్న పేరు. ఏం చేస్తున్నారన్నా? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, ఫార్మసీ ఇండస్ట్రీలో చేస్తున్నాను. మెడికల్ షాప్? మెడికల్ షాప్ అంటే హోల్సేల్ రిటైల్ రెండు చేస్తున్నాను. అంతా బాగుందా? ఫైన్. టేస్ట్ చేద్దాం. ఇదేం కాయో చూద్దాం. ఓపెన్ చేసి పగల కొట్టడమే. ఇలా ఉంది లోపల. కొంచెం పప్పాయ ఉంది కదండి, పప్పాయ టేస్ట్ వెళ్తుంది. ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది కానీ కొత్తగా ఉంది ఫ్రూట్. మీకు ఏమైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా భయండి, మీకే మొత్తం మీకే. ఇంకా థ్యాంక్స్ భయ్యా, మీ డబ్బులే కదా భయ్యా. ఇది వచ్చేసి సిటీ మాల్ అంటండి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారా? నేనే రాంగ్ వెళ్ళినట్టున్నా అయితే. అన్నీ పెద్ద బిల్డింగ్లు. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అంటండి. ఇక్కడ ఆయన ఉన్నారు, తెలుగు ఆయన, నాకు ఫోన్ చేసిన ఆయన. ఇంకా దగ్గర దగ్గర 6 కిలోమీటర్లు వచ్చాను. మనం అనుకున్నట్టు 5 కాదు, 7 కిలోమీటర్లు ఉంది. ఇంకొక కిలోమీటర్ వెళ్ళాలి. నిజంగా దోల తీరిపోతుందండి. పోర్ట్ ఏరియా కదా, ఎండ ఎక్కువ. కంటైనరు, షిప్పుల్లో వచ్చిన కంటైనర్లన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అంట, అంటే ఫ్యాక్టరీలు ఉంటాయి. అమ్మ ఎంత పెద్దదో చూస్తున్నారండి, చాలా పెద్దది. ఈ అన్ననే మనం కలవడానికి వచ్చింది. అన్న బాగున్నారా? బాగున్నారా. ఏం చేస్తారన్న ఇక్కడ? ఇక్కడ 15 ఇయర్స్ నుంచి ఇక్కడే అకౌంటెంట్గా పనిచేస్తాను. ఓకే ఓకే. మొత్తం ఇండస్ట్రీ అన్నమాట ఇదంతా కూడా. ఈ విధంగా ఉంటుంది. ఒక సిటీయే కాదు, ఎట్లాంటివి కూడా చూడాలి వచ్చి మనం అప్పుడప్పుడు. మన తెలుగు వాళ్ళ కోసం వచ్చాను, కలిశాను. అన్న హ్యాపీ అన్న? థ్యాంక్ యూ సో మచ్. కూడా చాలా హ్యాపీ మిమ్మల్ని కలుసుకోవడం. అసలు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం అంటే తంజానియా ఎప్పుడు ఎంటర్ అవుతారా, ఎప్పుడు చూద్దాం. దగ్గర దగ్గర 7 కిలోమీటర్లు వచ్చా మీకు. థ్యాంక్ యూ దక్కలేదు అదృష్టం. ఈ అన్న ఏంటంటే మనకి ఇద్దాం అనుకున్నారు, మొత్తం ఇక్కడ మొత్తం అరేంజ్ చేద్దాం అనుకున్నారు. చాలా యూట్యూబ్లో చాలా కామెంట్లు చేశారు, బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా రెస్పాండ్ అవ్వలేదు. అంటే నిజంగా రెస్పాండ్ అంటే చాలా కామెంట్లు వస్తున్నాయి, మీకు తెలియదు. రోజు మొత్తం మీద అసలు ఆ కామెంట్లు కానీ ప్రతి కామెంట్ చూస్తానండి. ఏదైనా వాల్యుబుల్ అంటే మీకు ఏదైనా డౌట్ క్వశ్చన్ ఇట్లా ఏమైనా ఉంటే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్స్, హాయ్ ఇట్లా అంటే లైకులు కొట్టి వదిలేస్తాను అంతే. ఎందుకంటే జనాలకు ఉపయోగపడుతుంది. సరే అన్న, మరి సరే ఇప్పుడు వచ్చేసి బాగా ఆకలేస్తుంది అండి. ఇక్కడ ఇక్కడ బావార్చి బిర్యానీ పాయింట్ ఉందంటే, ఇది హైదరాబాద్లో కాదు, ఇక్కడ ఇక్కడ కూడా ఉందంట. గూగుల్లో సెర్చ్ చేసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. సరే అన్న, బాయ్ అన్న. బావార్చి బిర్యానీ బాగుంటుంది అన్న ఇంతకి? యాక్చువల్గా ఈ టైంలో మీకు అక్కడికంటే మీరు చౌపాటీకి వెళ్ళండి. చౌపాటీలో ఫ్రెష్గా మీకు దొరుకుతుంది. చౌపాటీ అంటే ఎక్కడన్నా? టెంపుల్ స్ట్రీట్ లో. మేము మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ మీరు బాలాజీ టెంపుల్కి వెళ్ళారు కదా, బాలాజీ టెంపుల్ ముందే ఉంటుంది. బాగుంటుంది అన్న? ఓకే ఓకే, ప్లాన్ చేంజ్. చౌపాటీకి అంటే వెళ్ళిపోదాం. వెళ్ళకంటే మనకి ఎక్కువ తెలుసా? అది చెప్పా కదండి, బస్సులు తిరిగే రోడ్డు సపరేట్గా. ఆ బస్సుకి సపరేట్ స్టేషన్ ఇట్లా ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అందరూ ఈ రోడ్లో ఇంకా బస్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. అందుకని ఏంటంటే అందరు తిరుగుతున్నారు నార్మల్గా రోడ్లలో. ట్రాఫిక్ అయితే మామూలుగా చాలా దారుణంగా ఉంది. ఇంకా చాలా డెవలప్ అవ్వాలండి. డెవలప్మెంట్ సిటీ వాటికే పరిమితం అయిపోయింది. సిటీకి సిటీ అవుట్స్కర్ట్స్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి నాకు తెలిసింది ఇలా ఉందని. చాలా కష్టం అండి, దుమ్ము అదంతా చేస్తున్నారు. డెవలప్ అయితే చేస్తున్నారు, టైం పట్టింది బాగా. ఆ బస్సులు ఏంటంటే ఇట్లాంటి వాటిలో సిటీలో కూడా ఉంటాయి అన్నమాట. ఆగేసి వెళ్ళిపోతుంది. అది మనం చూసాం కదా, ఇక్కడ నుంచి జూమ్ చేస్తే కనపడుతుంది. అదే అది వెళ్ళేదండి, రైల్వే ఎలక్ట్రానిక్ ట్రైన్ వెళ్ళేదన్నమాట. ఆ విధంగా ఉంటుంది. గూగుల్ మ్యాప్ ప్రకారం ఈ బిల్డింగే చౌపత్తి. ఎలా ఉంటుంది ఏంటో లోపల. వచ్చేసాము చౌపత్తికి. రెస్టారెంట్ లోపల మొత్తం ఈ విధంగా ఉంది. పానీపూరి అయితే చెప్పానండి, ఛానల్ అవుతుంది అని.
మన సైడ్ వచ్చినంత టేస్ట్ అయినా బాగుందండి. పానీపూరి టేస్ట్ అయితే తగులుతుంది. ఇది వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అనమాట, మష్రూము పన్నీరు మిక్సింగ్. ఇంకా ఈ చౌపట్టిలో వచ్చేసి ఇక్కడ మనం వచ్చిన దానికి వీళ్ళ దగ్గర వెజిటేరియనే ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు. సో బిర్యానీ టేస్ట్ చూద్దాం. బిర్యానీ అంత రుచి లేకపోయినా కానీ క్వాలిటీ అయితే తెలుస్తుందండి. ఈ ఫుడ్ తినడం వల్ల హానికరం అయితే ఉండదు, ఎందుకంటే మసాలాలు అన్నీ కూడా ఎంత వేయాలో అంత వేశారు. మష్రూమ్ ముక్క కూడా తాజాగానే ఉంది, ఇది పన్నీర్ ముక్క తాజాగానే ఉంది. ఇది వచ్చేసి బాదం మిల్క్ షేక్, ఆహా కేసర్ బాదం మిల్క్ షేక్. యావరేజ్గానే ఉంది బట్ క్వాలిటీ ఉంది. అబ్బా భలే ఉందండి లొకేషన్ మాత్రం నిజంగా. ఇప్పుడు బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాను. ఇప్పటివరకు తిరిగి 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 మార్నింగ్ నుంచి దోలు తీరిపోయిందండి. అంటే దోలేం తీరలేదులే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిపోదాం, చూద్దాం ఈ వీడియోలో ఇంకేమైనా కవర్ చేస్తానే, ఎవరు తెలిసి అయిపోలేదుగా. ఇంటికి వెళ్ళాలని నిద్రపోదాం అనుకున్నాను, కానీ మీకు తెలిసిందే ఉంది, ఇంక మనం ఈ దర్శనంలో లాస్ట్ రోజు కాబట్టి మన తెలుగు వాళ్ళంతా కూడా నన్ను వదలట్లేదు. నా ఓపిక మొత్తం అయిపోయింది, అయినా ఒక రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు నన్ను. వీళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అందరు బాగున్నారండి, వీళ్ళ సంతోషమే నా సంతోషం అనుకుంటా వచ్చాను. ఇద్దరు పిల్లలు నా అభిమానులు అంట. అరే తమ్ముడు చేయకండి అమ్మా, వాడిని అభిమాని కాదు వీడు. అరే నువ్వు చేయకండి రా, అదే చేతుంది అదే పంచ్ పంచ్ బాగా గట్టిగా కొట్టాడు. ఎరా నువ్వు నా అభిమానివేనా, నువ్వు నా అభిమానివేనా, నువ్వు నా అభిమాని కాదు కదా. అదిగో అన్వేష్ మామయ్య ఆరోగ్యం జాగ్రత్త. తినరా బాబు తిను, అన్న ఎప్పుడు బాగానే ఉంటాడులే. వీడు అన్వేష్కి ఫ్యాన్, అన్వేష్ అన్నకి ఫ్యాన్ అండి. అన్వేష్ అన్న చూస్తాడు ఈ వీడియో. నేను కూడా అన్వేష్ అన్నకి ఫ్యాన్నే. లేదు నెంబర్ వన్ నేను, నువ్వు చూసారా అండి ఆఫ్రికాలో తెలుగు వాళ్ళు అంతా అన్వేష్ అన్న ఫ్యాన్స్. నేను మామూలుగా అండి ఇక్కడికి రాగానే అడిగాను అనమాట, మీరు నా వీడియోలు చూస్తారని. అంటే చూస్తామండి, అంటే మీరంతా నా అభిమానులు కదా అని నేను జోక్గా అన్నాను. వీళ్ళు అన్నారు కదా ఫస్ట్ అన్వేష్కి అభిమానులు, తర్వాతే నీ వీడియోలు చూస్తాం అన్నారు. ఎందుకంటే ఇవి కూడా జెన్యున్గా ఉంటాయి, మన పాజిటివ్గా ఉంటాయి, కొంచెం ఎలా అంటే అందరిలాగా రియాలిటీగా ఉంటాయి, ఏదో ఫేక్ చెప్తున్నట్టు ఉండవు, జెన్యున్గా చూపిస్తారు. మీరు కూడా అన్వేష్ అన్న ఎలా జెన్యున్గా ఉంటారో మీరు కూడా జెన్యున్గా ఉంటారు. అందుకే మరి ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన అండి, మరి ఆయన ఉండాలి కదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రామన్నమాట. అబద్ధాలు అసలు చెప్పడు, అబద్ధం చెప్తే ప్రశాంతంగా ఉండలేడు. అవునా ఆటగాళ్ళు ఆటగాళ్ళు. అరే ఒరే ఏదో పాల పేక నోట్లో పెట్టండి, అడిగి బాగుంటాడు చూస్తానికి. భలే ఉన్నాడు వీడు మాత్రం. నువ్వు కూడా భలే ఉన్నావురా, బాగున్నావు అంటున్నా. థ్యాంక్ యూ అన్న. అరే వాళ్ళు చెప్తే కానీ నువ్వు చెప్పవరా. సరే అన్వేష్ అన్నకు, అన్వేష్ మామయ్య, అన్వేష్ మామయ్య జాగ్రత్త గుండు. అబ్బా ఈసారి ఓన్గానే చెప్పావరా. ఏ వీడియో ఇష్టం రా అన్వేష్ అన్నది నీకు? అన్వేష్ అన్న వీడియోల్లో చూస్తావు కదా బ్రెజిల్ పాపతో. చూసారా ఏది మెలిసానా? మెలిసా ఇష్టమా నీకు? సరే మరి మెలిసా కూడా చెప్తావు హాయ్. హాయ్ మెలిసా, హౌ ఆర్ యు? ఓ ఐ థింక్ షీఈస్ గుడ్. ఎస్. ఇంత పెద్దది కడుతున్నారండి ఇక్కడ, నేను పొద్దున పొట్టి చూడలేదు. ఇవన్నీ అడ్డు ఉండేసరికి చూడండి, పెద్ద అపార్ట్మెంట్ని సగం సగం గుడి కింద మార్చేశారు, అసలు ఇంకా ఓపెన్ చేయలేదు. బాగుందండి. పక్కనే ఎన్నోళ్ళ ఫ్రెండ్ రెస్టారెంట్ ఉందంట, ఒకసారి ఆ రెస్టారెంట్కి వచ్చి మన తెలుగు వాళ్ళది అది కూడా చూపి బ్రో అని చంపేస్తున్నారు. ఏందన్న నా పొట్ట నిండిపోయిందన్న, వదిలేసేయండి అన్న నన్ను. ఏం కాదు ప్రేమతో పెట్టేదానికి ఏంది పోయ్యా, మన అన్న ప్రేమతో పిలుస్తున్నారు, స్వీకరిద్దాం.
క్లబ్ అయ్యా క్లబ్ దాంట్లో మరాఠా అన్నది ఇప్పుడు క్లబ్ కూడా ఉందా లోపల బ్యాడ్మింటన్ క్లబ్ అంటే బ్యాడ్మింటన్ ప్లే గ్రౌండ్ ఉంటుంది లోపల జస్టిన్ జస్టిన్ సావా సుబీర్ నా అల్లిప బడాయి ఏమంటున్నాడు భయ్యా ఏం కాదు ఇచ్చేద్దాం డబ్బులు కట్టాలంట భయ్యా వాళ్ళు పిలిచి వాళ్ళ డబ్బులు కట్టేది ఏంది భయ్యా ఎంత ఇచ్చారు మరి దారుణం కదా భయ్యా చెప్పొచ్చుగా ఫోన్ చేసి ఆయన రమ్మంటేనే మనం వచ్చింది నాకు నచ్చలేదండి ఇది అన్న ఈయన మీ ఫ్రెండ్ నమస్తే సార్ మొత్తానికి నా పొట్ట నిండిపోయిన మా ఫ్రెండ్ రెస్టారెంట్కి రావాల్సిందే టేస్ట్ చేయాల్సిందే అని చెప్పి నన్ను చంపేస్తాడండి థ్యాంక్ యూ ఏం బాగుంటుంది ఇక్కడ నమస్కారం అండి అంతా మన తెలుగు వాళ్ళే ఈ సామ్రాజ్యం మొత్తం మన తెలుగు వాళ్ళదే అండి మొత్తం మొత్తం మందేనా అండి వచ్చేటప్పుడు మాకు అక్కడ టికెట్ తీసుకున్నారు డబ్బులు ఇస్తారుగా ఈవిడ మంచాలండి అందుకే అంటారండి ఒక ఆడదుంటే ఇల్లు మొత్తం చక్కదిద్దుతుందని ఈవిడే ఉదాహరణలు అనిపించింది నాకు లోపల కిచెన్ చూద్దరు కానీ రండి అని చెప్పి తీసుకెళ్లారు ఇంకా ఆడవారికి వంటగది అంటే సుపరిచితం మీ అందరికీ తెలిసిందే కదా మొత్తం లోపల ఈ విధంగా ఉంది మొత్తం కుక్ చేస్తున్నారు మన వాళ్ళైతే రెస్టారెంట్ కొత్తగా పెట్టాము చికెన్ అదంతా కూడా మేము ఫ్రెష్గానే పెడుతున్నాము అని చెప్పి చూపిస్తున్నారు నాకు మొత్తం ఇదేంటన్నా చికెన్ సకీలా అంటారు చికెన్ సకీలా సకీలా కాదు సకీలా ఓకే ఇక్కడ ఇది ఏంటంటే ఎలా ఉందంటే అండి ఒక గ్రిల్ చికెను అంటే మనం బొగ్గులు మేము కాల్చుకుని తింటాం చూడండి ఆ మాదిరిగా ఉంది దీంట్లో నిమ్మకాయ పిండితే ఎలా ఉండదో చూద్దాం బ్రదర్ గెట్ మీ వన్ లెమన్ బీమో సో ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ పిండితే అమోఘం అద్భుతం ఏదన్నా మీరు ట్రై చేయండి ఒకసారి ఆ మాటని మీరు సకీలా చికెన్ ఇచ్చినప్పుడు నిమ్మకాయ కూడా ఇవ్వండి క్లోజింగ్ టైంలో వచ్చారు కదా ఎక్కడ ఈయనే చంపేశాడు అలాగే రకరకాల ఫుడ్లు పెట్టి ఎలా ఉందని అడిగారండి నాకు ఫుడ్ అయితే నిజం చెప్తున్నాను హానెస్ట్గా నాకు టేస్ట్ తెలియట్లేదండి ఎందుకంటే ఉదయం నుంచి తిని ఉన్నాను కానీ క్వాలిటీ అయితే ఉందండి అర్థమవుతుంది ఫుడ్లో క్వాలిటీ అయితే ఉంది టేస్ట్ అయితే తెలియట్లేదు ఎందుకంటే కడుపు బిర్రుగుంది అప్పటికే కష్టంతో తింటున్నా కదా ఫుడ్ ఎప్పుడైనా ఇష్టంగా తినాలండి ఇట్లా తింటే టేస్ట్ ఏం తెలియదు మన తెలుగు వాళ్ళు చేసింది అప్పటికే మర్చిపోలేమండి ఆయన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని మాటలు అయితే చెప్తా అన్నారు ప్లే చేస్తున్నాను వినండి నా స్నేహితుడు కోరిక మేరకు మీరు ఇక్కడికి వచ్చి మా ఫుడ్ టేస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇలా దార్సలాంకి వచ్చే ఎవరైనా టూరిస్టులు ఉంటే రికమెండ్ చేయండి మీరు ఫుడ్ తిన్న తర్వాత మీ ఒపీనియన్ జెన్యున్గా చెప్పండి సో సాటి తెలుగు వారిగా మీరు మీ వీడియోస్ చూశాను ఇంకా ముందుకు ఇంకా మరిన్ని మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళి మమ్మల్ని రంజింపజేయాలని మీకు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫ్రమ్ ఆంధ్ర ఇండియన్ కిచెన్ ఈయన కూడా తెప్పించారు అన్న కడుపు నిండిపోయింది ఇది కొంచెం తాంజానియాల మర్యాదలు అలాగే ఉంటాయి భయ్యా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదండి చెప్తున్నాను మొహమాటానికి పోయి తింటున్నాను నేను నిజంగా ఫుడ్డు అసలు ఎలా ఉండిద్దో ఏంటో రేపు మార్నింగ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇప్పటికే చాలా చాలా అంటే చాలా హెవీ అయిపోయింది జాగ్రత్త మంకీ ఫాక్స్ వస్తుందంట సరే మరి ఉంటా ఓకే నేను కూడా జాగ్రత్తగానే ఉంటా షేక్ హ్యాండ్లు ఎవరికి ఇవ్వమాకండి ఓకే బాయ్ అంటే మంచి మాట చెప్పడంలో తప్పలేదండి చిన్న లేదు పెద్ద లేదు మంకీ ఫాక్స్ వస్తుంది కాబట్టి ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వకండి సో జాగ్రత్తగా అయితే ఉండండి సో వెళ్ళాము టేస్ట్ చేసాము వచ్చేసామండి సో అదనమాట ఈ వీడియో ఏంటో ఇలా సరిపోయింది నాకు మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళారు ఎక్కడికి వెళ్ళాం కానీ సో మొత్తానికి ఇంక దర్శనం వదిలేసి నేను రేపైతే వెళ్ళిపోతున్నానండి ఎక్కడికి అనుకుంటున్నారు నేను వెళ్ళే రూట్లో అంటే నేను ఇప్పుడు ఆఫ్రికా వదిలేసి వెళ్ళిపోవాలి వీలైన త్వరగా ఎందుకంటే ఇక్కడ మంకీ ఫాక్స్ అనేది పెరుగుతుంది ప్రజెంట్ నేను ఈ వీడియో తీసేటప్పటికి మంకీ ఫాక్స్ అనేది ఇక్కడ కొన్ని కేసులు అయితే నమోదైనాయని నాకు మన తెలుగు వాళ్ళు కొంతమంది చెప్పారు తక్కువ అంటే ఇక్కడే లాక్ అయిపోతే నా పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చెప్పే కదండి ముఖ్య ఉద్దేశం
మంకీ ఫాక్స్ అయితే కాదు, నేను మామూలుగానే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒకవేళ మంకీ ఫాక్స్ అనేది లేకపోయి ఉంటే ఈ వీడియో తర్వాత ఇంకొక 10 వీడియోలైనా తీసేవాడిని. ఈ మంకీ ఫాక్స్ ఉండడం వల్ల ఏమైందంటే ఒక వైరస్ నేను వీలైనంత తొందరగా దేశం అనేది దాటేసేయాలి. సో నాకు అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాను. ఇంకా 100 ఏళ్ళ జీవితం, దాంట్లో 20 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇంకా ఉంది కదా. అదే లే, 100 ఏళ్ళు అంటే మనం 100 ఏళ్ళు బతకంగా 60 ఏళ్ళు బతుకుతాంగా. 25 అయిపోయింది, ఇంకొక 25 ఏళ్ళు ముసలోళ్ళం అయిపోతాం. అంతే అదేలే, ఇంకో 15 సంవత్సరాలు ఉంది కదా, మంచి కవర్ చేద్దాం కుదిరినంత వీలైనంత వరకు. నెక్స్ట్ వీడియోలో నేను ఇండియా వెళ్ళే దారిలో నాకేవైతే ప్లేసెస్ ఉంటాయో అవన్నీ ప్లేసెస్ కూడా కవర్ చేసుకుంటా, జాగ్రత్తగా ఎవరి దగ్గరికి వెళ్లకుండా, షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా అందరికీ నమస్కారం పెడతా వెళ్ళిపోదామండి. సో ఇంక నేనైతే ఉంటాను, ఇంకేదో చెప్పాలనిపిస్తుంది, చెప్తా ముందు ముందు చెప్తాను అవన్నీ కూడా చెప్పాలి ఇంకా. సో నేనైతే ఉంటాను, వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.